ఇటీవల చంద్ర సిద్ధార్థ గారు దర్శకత్వం వహించిన ఆటగదరా శివ సినిమా రిలీజ్ అయింది. ఇది విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. తీసుకున్న సబ్జెక్టు ముఖ్యంగా ఉరిశిక్ష పడిన ఖైదీ 4 రోజుల్లో ఉరి నిర్ణయించగా తప్పించుకొని పారిపోవడం, అలా ఆ ఖైదీ తప్పించుకొని పారిపోతున్నప్పుడు అనుకోకుండా ఓ వెహికల్ ఎక్కుతాడు, లిఫ్ట్ తీసుకొని ఆ వెహికల్లో వెళ్తున్నప్పుడు తెలుస్తుంది అతను తనకు ఉరి తీయిపోయే తలారి అని. మరి హీరో ఆ తలారితో ఏ విధంగా మెలిగాడు, వారిద్దరి మధ్య సంభాషణ లేదా ప్రయాణం ఏ విధంగా ఉందని, రెండో అంశం ఏంటంటే ఆ హీరో పైన అప్పటికే ప్రభుత్వం 10 లక్షల రూపాయలు నజరానా ప్రకటిస్తుంది, తప్పిపోయిన ఖైదీని పట్టించిన వారికి 10 లక్షలు బహుమానం ఇవ్వబడుతుంది. ఇక్కడ ఓవైపు బహుమతి 10 లక్షలు, మరోవైపు తాను ఉరి తీయబోయే ఖైదీ తప్పించుకోవడం, రెండో అంశం ఉద్యోగం తాలూకు బాధ్యత. ఈ మూడింటిని మిక్స్ చేస్తూ జీవితం అనేది ఎలా ఉంటుందో చూపించాలన్న ప్రయత్నం చేశారు దర్శకులు చంద్ర సిద్ధార్థ. సినిమాలో ప్రతి అంశంలో కూడా ఒక భావుకత, ఒక ఆలోచన మనకి కనిపిస్తూ ఉంది. చివరిలో కానీ అక్కడక్కడ కానీ సినిమాని ఫిలాసఫికల్ టచ్ ఇవ్వడానికి కోసం కొద్దిగా స్లో నరేషన్ చేశారు, కానీ సినిమా ఆధ్యాంతము హృదయాన్ని అత్తుకోవడం మాత్రం బాగుంది. ఇక సినిమాటిక్గా కొద్దిగా కామెడీని పెట్టించాలని చెప్పారు, పెట్టించారు కానీ అది కూడా విజయవంతమైంది. కామెడీ కూడా ఇప్పుడు వస్తున్న ద్వంద్వార్థాల కామెడీ కాకుండా నీట్గా కథలో మిళితమయ్యే కామెడీ, అది కామెడీ ఈ మధ్య బాగా పేరు పొందిన హైపిరాది చేయటం ద్వారా బాగుంది. రామా రామా రామారే అనే కన్నడ సినిమాకి ఇది రీమేక్ అని అన్నారు. ఒక విధంగా రీమేక్ కాదని నేను అంటాను, ఎందుకంటే ఇది పూర్తిగా చంద్ర సిద్ధార్థ గారి ఫిలాసఫికల్ టచ్తో తీసిన సినిమా. ఉరిశిక్ష పడిన ఖైదీ, ఉరి తీయాలనుకుంటున్న తలయారి, మధ్యలో 10 లక్షలు, ఇది జీవిత ప్రయాణం. ఈ ప్రయాణంలో ముఖ్యంగా పాటలు చెప్పుకోదగ్గవండి, చాలా బాగా ఉన్నాయి పాటలు. ముఖ్యంగా ప్రతి పాట కూడా మంచి ఆలోచించే ప్రయత్నం కనిపిస్తుంది, పాటల్లో భావుకత ఉంది. ఆటగదరా శివ అనే మొక్కటంతో తనికెళ్ళి భరణే గారు ఓ కవితా సంకలనం రాశారు. మరి అందులో చెప్పిన అంశాల్లాగే ఇది కూడా ఉంది. ఈ చిత్రం మరి తప్పనిసరిగా చూసి ఆనందించండి. బహుశా ఈ సినిమా రొటీన్కి భిన్నంగా ఉంటూ హృదయాన్ని అత్తుకునే ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ని పొందాలనుకునే వాళ్ళకి ఈ భావాత్మకమైన ఓ ఆలోచింపచేసే చిత్రం ఖచ్చితంగా చూడండి. మరి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఉదయ శంకర్, దొడ్డన్న, దర్శకుడు చంద్ర సిద్ధార్థ గారికి, అదేవిధంగా కన్నడ మాతృకలో ఇలాంటి ఆలోచన చేసిన కన్నడ చిత్ర పరిశ్రమకు కూడా మరొకసారి ఒక అభినందన తెలియజేస్తూ, ఈ విశ్లేషణ మీకు నచ్చితే తప్పనిసరిగా మీ అభిప్రాయాలను తెలియజేయండి.